నిజాన్ని నమ్మలేని విధంగా తీస్తే అది హాలీవుడ్ సినిమా, కానీ హాలీవుడ్ వాళ్ళే నమ్మలేని విధంగా తీస్తే అది మన రాయిపాటి సినిమా. అలాంటి రాయిపాటి సినిమాలన్నీ కలిపి మీకోసం. కాపడే నాదు లేడా ట్రైన్ లో ఆపండి ట్రైన్ కేవన అవుతది ట్రైన్ కేవన అవుతది మమ్మల్ని కాదని మా సీమలో ఇలా బతుకుదామనుకున్నారే ముందు నిన్ను చంపుతా ఆ తర్వాత మీ వాళ్ళందరినీ చంపుతా నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడో అడవిలో సింహం లేనంత వరకు ప్రతి జంతువు చెంగు చెంగుమని ఎగురుతుందిరా కానీ చెంగు చెంగుమని ఎగిరే ప్రతి జంతువు సింహం అయిపోదు వస్తాడు మావాడు వస్తాడు డైలాగ్ చెప్తావంటే సినిమా డైలాగ్ లో సినిమా స్పూఫ్ లో సినిమా డైలాగ్ చెప్పకపోతే ఏం చేస్తారు మే జోకులొద్దు ఆయన చేస్తే పులిలా ఉంటది నువ్వు చేస్తే పులిరాజాలా ఉంటది నా జోలికి రా తనువిస్తానేమో నా అన్న వాళ్ళ జోలికి పోకు చంపేస్తా పులి పంజాబ్ దెబ్బ రుచి చూస్తావా పంజాబీ బి కొట్టిందంటే పంజాబ్ గుట్టలో పడతావు ఆటో పంచ్ చిన్న పిల్లల్ని చెడగొడతారా యదవా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్స్ వెళ్ళి అడుగమ్మా అదే మేము కూడా ఆడుకుంటామని ఆడుకోండి సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు
ఉండగా ఈ ఊర్లో ఎవ్వరు మగ పిల్లాన్ని కనకూడదు. ఏమన్నా నువ్వు కంటావా? నువ్వు కంటావా? ఇంకొకసారి ఇలాంటి పంచలేసావంటే కంటం కోసేస్తా అన్నా. ఆ నీకొకటి చెప్పాలి. ఏంట్రా అది? మనల్ని చంపడానికి సీమలోకి ఎవడ వచ్చాడంటన్నా? ఏది ఎర్ర సీమలోక గండు సీమలోక? దీని కడుపు నుండి మగ పిల్లడు బయటికి రాగానే తల ముండెం వేరవ్వాలా? దానికి పిల్లడు పుట్టడం నరికేరా? లేక లేక పుట్టిన ఒక అబ్బాయిని చంపేశారా? సమయానికి చిన్నయ్య కూడా అమ్మరికి వెళ్తుంది. చిన్నయ్య 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 विश्वनायक राज्यपाल ఎవర్రా వీడు? దుమ్ము లేచినప్పుడే అర్థమైందిగా దమ్ము నా హీరో వచ్చాడని. ఒంట్లో దుమ్ములు తప్పేమీ లేవు, నీకు దమ్ముందా? అసలు ఎవడ్రా వీడు? అడుగు పడగానే వాళ్ళ అరుపుల్లో అర్థం అవ్వలేదా? వాళ్ళ అభిమానికి సేవకుణ్ణి, వాళ్ళ చిరునవ్వులకు వారసుణ్ణి, పటాస్ ప్రేమికుణ్ణి. ఏ నువ్వా? నిన్ను పటాస్ ఎప్పుడో గెంటేసింది కదరా, పాలిథిన్ కవర్ ఇసినట్టు విసిరేసింది కదరా. గెంటేస్తే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది, విసిరేస్తే విత్తనం కూడా మొక్కై మొలుస్తుంది. వాష్రూమ్ కు వస్తే 5 నిమిషాలు లేట్కి వెళ్తానేమో. మా పటాస్ ఏమైనా జరిగిందని తెలిస్తే అరసెక్కును కూడా ఆలోచించా. ఐ ఫైట్ ఇన్ ఫ్లైట్ ఆల్సో. నా అడుగు పడినప్పుడే మీకు అర్థమై ఉండాలి మీ ఆయుకి అడ్రస్ తీరిందని. డ్రెస్ చేసుకుంటే కానీ సరిగ్గా కనిపించు, నువ్వు మా అడ్రస్ తెలుస్తావు. నువ్వు నువ్వు సమాజంలో తెలుతావా? ఇక్కడి నుంచి మారుతావా? సీమలో నేను ప్యాంట్ వేసుకున్న వయసులో నువ్వు ఎక్కడ కూడా వేసుకోలేదురా. ప్యాంటికి ప్యాంట్ వేస్తే పెళ్లి ప్యాంట్ అవ్వదురా బ్లడీ ఫూల్. అది బ్లడీ ఫూల్ కాదు, ఏప్రిల్ ఫూల్. ముందే తెలుసుకో. ముందు చేసేయండి రాడు అనేసి మాట్లాడితే ఏం చేస్తున్నావు రా? వాళ్ళిద్దరిని చంపుతావురా? నిన్ను చంపి ఇప్పుడు నీ రక్తాన్ని తాగుతానరా నేను? నా రక్తం తాగక నన్ను చంపడం ఎందుకురా? నిన్నే బ్లడ్ బ్యాంక్ తెచ్చి రెడీ ఉంది, తాగు. ఇదో స్కోప్ ఉందిగా, తాగడానికి చంపడం ఎందుకు? అది రక్తమా? పుచ్చపండు చూసా, పుచ్చపండు చూసా. నేను సన్నగా ఉన్నాను, ఆ రక్తం పలచబడిపోయింది. వేసవి కాలంలో ఒక్క పోతలో రక్తపాతం ఎందుకని ఆపేశా? నేను గాని మొదలు పెడితే బతకండి బతకండి అంటే వెనకండి చికెన్ హండి మటన్ హండి తిని మా మీదకే వస్తారా? నా వాళ్ళ జోలికి వస్తే ఏంటమ్మా ఎవడైనా గుమ్మడికాయతో తీస్తేస్తారు, నువ్వు తలకాయతో తీస్తాను అంటే? అన్నయ్య మా నూరులో నువ్వే కదా తలకాయని కూడా గుమ్మడికాయలో నాకేసావు, అందుకే తలకాయతో తీస్తున్నాను. న
నా కొడుకుకి నువ్వే పేరు పెట్టానయ్యా. మిరపకాయ మిరపకాయ నీ కొడుకు మిరపకాయని పెట్టానమ్మా. ఎందుకన్నయ్యా? మన సీమ గాడు ప్రపంచాన్ని తెలియాలమ్మా, ప్రపంచాన్ని తెలియాలమ్మా. సరే అన్నయ్యా, నాకు ఒక చిన్న డౌట్. నువ్వు అమెరికా ఫ్లైట్ ఎక్కినావు కదా, నేను విలువంగా ఎట్లా వచ్చేసినావు? నేను అమెరికా ఫ్లైట్ అలా వెళ్తున్నానా? కింద నువ్వు చిన్నయ్యా అని అరిచావు, అది ఫ్లైట్ లోకి నుంచింది. వెంటనే డోర్ తీసి దూకేశాను. నీ కొడుకుని మంచి స్కూల్లో జాయిన్ చేయి, మంచిగా పెంచు, సీమలో ఇంకెవరో చంపుకోవద్దు. భాస్కర్ కొంపదీసి ఆర్ యు ద మోస్ట్ హ్యాండ్సమ్ వివేక్ ఒబ్రాయ్? యా. అరే నవ్వుడు కాదురా, చేరి తీసుకురా. తెచ్చావా? దా. హలో. ఏయ్, లేన్ టైమ్ లో చూసి ఊర్లోకి ఎవడో వచ్చి నా తమ్ముల ఇద్దరిని చంపేశాడంట. ఒకడైతే ఇప్పుడు రమ్మనరా నా కొడుకుని? వాళ్ళు ఊర్లో లేరన్నా? ఆడు ఊర్లో లేకపోతే ఏంట్రా, నా అమ్మ బాబుని ఎత్తుకొని రా. సరే అన్న, ఒక్క నిమిషంలో తీసుకొస్తా. కాలి పీలి ఇప్పవలిగింది కదా. తెచ్చావా? తెచ్చానన్నా. ఇల్లేనా? ఇల్లే. ఏయ్, నేనెవరో తెలుసా? నీ ఆధార్ కార్డ్ లో చూసుకో, ఏదో గుర్తొచ్చింది, ఏదో గుర్తొచ్చింది. అది కాదు. ఏయ్, నన్ను చూస్తే ఊరు మొత్తం భయపడుద్ది. నువ్వే నా ఊరుకోకవి, నువ్వే నా ఊరుకోకవి. నువ్వు నా మీద చెయ్యి ఎప్పుడు వేయాలని చూడు. నువ్వు అది కాదు, నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి అర్థం చేసుకో నేనంటవరు. సరేనా? దీంతో భయపించను. ఇది భయంకరమైన పాము. ఇది కాటేస్తే మనుషులందరూ చచ్చిపోతారు, కానీ నన్ను కాటేసిన పామే చచ్చిపోయిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏయ్, ఆ పిల్లను వదిలే, పిల్లకేం తెలియదు అనుకుంటా మన గురించి? పిల్ల తల్లిని తీసుకురా. మెసేజ్ చేస్తున్నావే? చిన్నకి మెసేజ్ చేస్తున్నా. చిన్నకి మెసేజ్ చేస్తున్నావా? చిన్న ఏడున్నాడు ఇప్పుడు బ్యాంకాక్. వాడు బ్యాంకాక్ నుంచి ఇక్కడికి రావాలంటే 2 రోజులు పడుతుంది, కానీ నిన్ను చంపాలంటే 2 నిమిషాలు పడుతుంది. ఎలా కాపాడుతాడు నేను చూస్తానే. నిన్ను చంపుతుంటే ఎవడొస్తాడే? రమ్మను. ఇక్కడ
పొద్దుగల నీళ్ళ నీళ్ళగా ఏమన్నారు నేను పొద్దుగల నీళ్ళ నీళ్ళగా ఏమన్నారు నేను టైమింగ్ చేంజ్ జల్లదా నీకు ముందే ఎండాకాలం పిల్లలు ఏడుస్తారు నీళ్ళేక గిన్నె ఎలా చేసేటారా నీళ్ళు మిస్టర్ ఒబ్రాయ్ హీస్ రామ్ చరణ్ నేనెవరో తెలుసా బచ్చపల్ల బాస్ బచ్చపల్ల భాస్కర బచ్చపల్ల భాస్కర అయితే ఏంటి 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 నేను తెలుసా బంకు ముఖ పడి కరా నువ్వే నచ్చంటే నీ పేర్లకి మహారాజు ఏంద్ర అది ఏంద్రా ఏంద్రా ఏం కామెడియన్స్ రా టైమింగ్ ఉంటే కామెడీ ఉండదు కామెడీ ఉండే టైమింగ్ ఉండదు అంత పిక్చర్ బాల్ పిక్చర్ బాల్ నేను ఒక్కొక్కనికి పుష్ అప్ పోపిస్తారా పోయి 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 ఏ మనం పోచుకోలేమా అందుకని క్యాన్ డబ్బా తెచ్చుకున్నాను క్యాన్ డబ్బా తెచ్చుకున్నాను ఈ ముంగర దాన్ని చంపుతా ఏం చేసా చేసుకోరా దాన్ని చంపడం కాదురా నిన్ను చంపి కాకులకు నీ తలకాయని వేస్తాన్రా చూస్తావా నువ్వెందుకు ఏడుస్తున్నావు ఈ రాయపాడు సినిమాలలో ఎందుకు ఏడుచమో తెలియదు ఎందుకు కుటుంబో తెలియదు ఏడుస్తూనే ఉండాలి సరే ఇంకేవా